So, Chandu Gariki, question. While making that movie itself, you had a plan of making a sequel, and లేదండి. ఓకే, అప్పుడు లేదు. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడో జరుగుతున్నప్పుడు కొంచెం ద్వారక గురించి దాని గురించి కొంచెం గట్టిగా చదువుతున్నప్పుడు ఇద్దరం అనుకుని తనకి చెప్పిన తర్వాత తనకి ఒకసారి చెప్పారండి. సో అలాగా దీన్ని కార్తికేయ 2 కింద అండ్ డాక్టర్ కార్తికేయ ఏదైతే ఉందో ఇది ఇంకొక సెకండ్ అడ్వెంచర్ కింద ప్లాన్ చేసామండి. అండ్ నిఖిల్ గారు సార్ చెప్పండి సార్. అండ్ హౌ ఎక్సైటెడ్ యూ అబౌ వెన్ యూ కేమ్ టు నో వెన్ కార్తికేయ సీక్వెల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? సార్ అంటే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్స్ ప్లే అండి. అంటే ఎవ్రీ యాక్టర్కి ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఉంటుంది. నిజంగా నాకు మహేష్ బాబు గారిని చూస్తే పోకిరి సినిమాలో మహేష్ బాబు నాకు చాలా ఇష్టం. అలాగే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఖుషి సినిమాలో ఓకే నేను చెప్తాను చెప్పలేను. సో ఖుషి సినిమాలో నా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం అండి, అందరికీ ఇష్టం. సేమ్ వే ఇప్పుడు మన ప్రభాస్ గారిని చూసిన బాహుబలి గారిని అలా చెప్పుకుంటూ పోతే ఎవ్రీ యాక్టర్ ఒక ఫేవరెట్ రోల్ చూడాలంటుంది. నాకు చాలా మంది చెప్పేది అంటే కార్తికేయ సినిమాలో నువ్వు ఏదైతే రోల్ చేసావో నువ్వు మళ్ళీ చేయాలి, దట్ ఈస్ యువర్ బెస్ట్ లుక్, దట్ ఇస్ యువర్ బెస్ట్ మూవీ అని చెప్పి చాలా మంది అన్నారు. నాకు పర్సనల్ యాక్టర్గా ఫస్ట్ పార్ట్ చాలా ఇష్టం. నేను అనుకున్నాను మళ్ళీ ఆ సెట్లోకి వెళ్తే బాగుండు, మళ్ళీ ఆ సినిమా చేస్తే బాగుండు అనిపించింది. అండ్ చందుబాయ్ కేమ్ విత్ ద స్టోరీ అండ్ సో హ్యాపీ. ఆడుతూ పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ చేస్తుంటూ ఇట్స్ మై ఫేవరెట్ రోల్ అండ్ ఐమ్ హ్యాపీ టు డూ ద సీక్వెల్ ఫర్ దిస్.